జిల్లా శ్రీకాళహస్తి పూతలపట్టు నాయుడుపేట రహదారిపై తొట్టంబేడు మండలం లింగమనాయుడుపల్లి గ్రామం దగ్గర మంచం పని చేసుకుని జీవనం సాగిస్తున్న మస్తాన్ అనే 30 సంవత్సరాల వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రతుకు జీవనం కోసం అతని భార్య కువైట్లో ఉంటోంది. తన భర్త తనకు దూరం అయ్యాడన్న విషయం తెలిసిన ఆమె కన్నీరు మున్నీరవుతోంది. వీరికి 2 ఆడపిల్లలు. తండ్రి చనిపోవటం, తల్లి వేరే దేశంలో ఉండటంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ బాలికలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెల్లారితో 9 గంటలకు మా తమ్ముడు బయట పని చేసుకుని వస్తా 7 గంటలకి రాత్రికి పొరటాలు సిగరెట్ బొమ్మలు తీసుకుని ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి యాక్సిడెంట్ జరిగింది. 1/2 కిలోమీటర్లో ఏం గుద్దిందో మాకైతే తెలియదు. మేము వేరే వాళ్ళు వచ్చి ఈ మార్గం యాక్సిడెంట్ జరిగిందని చెప్పినారు. మేము పోయి చూసే లోపల మా తమ్ముడు చచ్చిపోయి బయటకు వచ్చి పడిపోయింది. నాకు న్యాయం చేయండి. కఠిన